ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగము ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. నిజంగా ఈ వాక్య భాగం నాకు ఎంతో ఇష్టకరమైన అటువంటి వాక్య భాగం. కనికరింపబడి, మన దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళవలసిందే. నా అసలు నాకు అవసరమే లేదండి, నాకేం తక్కువ అండి, నాకు అందం తక్కువ, నాకు బలము తక్కువ, బంధు వర్గము తక్కువ, నాకు ఏమి లేదని నేను దేవుని దగ్గరికి వెళ్ళాలండి అని మనం అనవచ్చు. బైబిల్లో చూసుకున్నట్లయితే దావీదు గారికి ఏం తక్కువ అండి, వెండి తక్కువ, బంగారం తక్కువ, దాసదాసీలు తక్కువ, సైన్యము తక్కువ, స్నేహితులు తక్కువ, భార్యలు తక్కువ, బిడ్డల కొదువ, ఏ కొదువ లేదండి. అయినప్పటికీ ఆయన చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు, నీవే నా దిక్కు, నీవే నా ఆధారము, అపత్కాలంలో నమ్ముకునదగిన నా సహాయకుడు నీవే నాయన అని దావీదు గారు మా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టినట్లుగా, ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నీకు సమయోచితమైన సహాయము అంటే ఏ సమయంలో ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా నువ్వు ధైర్యంతో దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినట్లయితే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకుంటావు, దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. నా జీవితంలో కూడా నేను చాలాసార్లు నేను తల్లడిల్లిపోయినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను నిజంగా ఆ సమయంలో దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన, చిన్న విషయం చెప్తాను నేను, నాకు ఒక్కొక్కసారి మరి కొన్ని కొన్ని విషయాల్లో బాధ కలుగుతుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఒక విషయంలో నేను వ్యసనపడ్డాను, వ్యసనపడిన వెంటనే నాలో నుండి నాకు ఒక వాయిస్ వినపడుతుంది, నా హృదయంలో నుంచే నాకు ఒక వాయిస్ వినపడుతుంది, వ్యసనపడకము అని ఒక మాట వినపడుతుంది. నేను ఎలా తీసుకోగలను ఆ వ్యసనాన్ని? ఆ వ్యసనం తీసుకోవడం నా వల్ల కాదు, నాకు చేత కాదు, నా బలం సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా యుక్తి సరిపోదు, ఏది సరిపోదు, సరిపోవట్లేదు, సరిపోదు కాదు, సరిపోవడం లేదు. అయితే నేనేం చేశానంటే, ప్రభువా వ్యసనపడకమని మీరు చెప్తున్నారు కానీ ఆ వ్యసనము తీసివేసుకోవడం నా వల్ల కాదు ప్రభువా, నా శక్తి సరిపోదు ప్రభువా అని నేను ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను క్షమించు నాయన, వ్యసనపడిన మాట వాస్తవమే, ఎందుకు వ్యసనపడ్డాను, దేనికి వ్యసనపడ్డాను సమస్తం మీకు తెలుసు. అయితే మీరు చెప్పే మాట వ్యసనపడకమని ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కానీ ఖచ్చితంగా నాలో వ్యసనం ఉంది ప్రభువా అని నేను ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తప్పకుండా సహాయం చేశాడు, నాకు వ్యసనాన్ని తీసేశాడు, నా హృదయంలో నుంచి ఆ వ్యసనాన్ని కలిగి. అదే మీకు నేను ఎగ్జాంపుల్గా చెప్పానన్నమాట. ఏంటంటే సమయోచితమైన సహాయము కొరకు మనం తప్పనిసరిగా ధైర్యంగా, ఎందుకంటే నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారైనటువంటి దేవుడు, పరలోకంలో భూలోకంలో సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నేను నమ్మాను కాబట్టి ధైర్యంతో నా ప్రభు నాకు ఏ విధమైనటువంటి సహాయమైనా చేయగలడు, ఆయన చేయలేని సహాయం అంటూ ఏమీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని నేను చిన్న చిన్న విషయాల్లో నుంచి నేను నేర్చుకుంటా ఉన్నాను, దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా ధైర్యంగా ఆయన కృపాసనం ఎత్తుకు వెళ్ళు, ఆయనకి తప్పకుండా ఏ సమయంలో నీకు ఎలాంటి ఆలోచన కావాలో, ఎలాంటి తలంపు కావాలో, ఏ విధంగా చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయన నీకు నేర్పిస్తారు, నీకు బోధిస్తారు, నీకు ఉపదేశిస్తారు, నిన్ను కనికరిస్తారు. కృప వెంబడి కృపలో నేను ఆయన భద్రప కృప వెంబడి కృప నీకు అనుగ్రహింపచేసి ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించుట శక్తిమంతుడు, సామర్థ్యత కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆ గొప్ప దేవుని పాదాల యొద్దకు వెళ్ళు, ఆ యొక్క కృపాసనాన్ని నువ్వు సమీపించి నీకు కావలసినటువంటి సహాయాన్ని నువ్వు పొందుకో. దేవుడి కొన్ని మాటలు మన వెనుకిడలో దీవించి ఆశ్రవదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. కొండలు తట్టు కన్నులెత్తుచున్న నా సహాయం ఎక్కడి నుండి వచ్చినా? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలనని దావీదుగా తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్నారు ప్రభువా.
ఇక్కడ కూడా నాయన పౌలు గారు కూడా మరి తండ్రి మాట్లాడుతూ కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఆయన ధైర్యముగా ఆయన కృపాసనము చేరుదము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు తండ్రి. ఆయన ఆ విధంగా ప్రభువా ఆయన ప్రియులందరూ ప్రభువా వారి వారి జీవితాలు వ్యక్తిగతంగా మరి కుటుంబపరంగా అనేక రకాలుగా జాబ్స్ చేసేట వ్యాపారాలు చేసేట పలు రకాలుగా పలు విధాలుగా వారికి వస్తున్న ప్రతి పరిస్థితిలో నాయన నీ యొక్క కృపాసనం యొక్క ధైర్యముగా చేరి సమయోచితమైనటువంటి సహాయమును జ్ఞానమును తెలివిని వివేచన పొందుకొని నీ నా మహిమార్థమై సాక్షులుగా ఉండనట్లుగా కృప చూపమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరు అక్కడి కొరకు ఆయుత్తుపరచమని అతి త్వరలో రన్న మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రతినాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునిగాక. ఆమెన్.